అందరికీ నమస్కారం ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం నేషనలిజం అండ్ ఇంపీరియలిజం నేషనలిజం అండ్ ఇంపీరియలిజం ఈ రెండు పదాలు చాలా ముఖ్యమైనటువంటి పదాలుగా మనం గుర్తుంచుకోవాలి ఈ యొక్క పాఠ్యాంశంలో మొట్టమొదటిగా నేషనలిజం అంటే జాతీయవాదం ఇంపీరియలిజం ఒక దేశాన్ని మరొక దేశం ఆక్రమించుకునేటువంటి ప్రక్రియనే ఇంపీరియలిజం అని మనం పిలుస్తూ ఉంటాం జాతీయవాదం ఒక ఆక్రమిత వాదం అని చెప్పుకోవచ్చు సరైన పదం ఏదో నాకు గుర్తుకు రావట్లేదు మరి లాస్ట్ క్వార్టర్ ఆఫ్ ద నైన్టీన్త్ సెంచురీ లాస్ట్ క్వార్టర్ ఆఫ్ ద నైన్టీన్త్ సెంచురీ అంటే పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరం తదనంతర కాలం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది వరకు ఉన్నటువంటి కాలం గురించి మనం మాట్లాడుతున్నాం ఈ సమయంలో జాతీయవాదం జా నేషనలిజం నో లాంగర్ రిటైన్డ్ ఇట్స్ ఐడియలిస్టిక్ లిబరల్ డెమోక్రటిక్ సెంటిమెంట్స్ లిబరల్ డెమోక్రటిక్ సెంటిమెంట్స్ లిబరల్ అంటే విశాలమైనటువంటి డెమోక్రటిక్ అంటే ప్రజల చేత ఆమోదించబడేటువంటి యొక్క సెంటిమెంట్ పరిపాలనా విధానాన్ని ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సెంచరీలో ఉన్నటువంటిది ఇది లాస్ట్ పార్ట్ ఫస్ట్ పార్ట్ అంటే పద్దెనిమిది వందల ఒకటి నుండి పద్దెనిమిది వందల ఇరవై ఐదు వరకు ఫస్ట్ పార్ట్ సెకండ్ క్వార్టర్ అంటే పద్దెనిమిది వందల ఇరవై ఆరు నుండి పద్దెనిమిది వందల యాభై వరకు తర్వాత కాలం పద్దెనిమిది వందల యాభై ఒకటి నుంచి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు వరకు వన్ టూ త్రీ ఇది ఫోర్త్ క్వార్టర్ ఈ ఫోర్త్ క్వార్టర్లో మనకి వచ్చేటువంటి ఈ యొక్క ఆలోచన విధానం ఫస్ట్ క్వార్టర్లో లో ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంటి జాతీయవాదం అంటే లిబరల్ గా ఉండాలి ఫ్రీగా ఉండాలి అందరికి డెమోక్రాటిక్గా గా ఉండాలి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఉన్నది చాలా విశాలమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటిది ఎప్పుడైతే అది పదిహేడు వందల పద్దెనిమిది వందల డెబ్బై ఐదు కాలానికి వచ్చిందో అంటే దాదాపుగా ఒక పాతికేళ్ల సంవత్సరం తర్వాత బాగా చిన్నదిగా చాలా చిన్న చిన్న ఆలోచనలు చేయటం చిన్న చిన్న అంశాలపైన ఫోకస్ చేయటం చాలా విశాలమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి ఈ యొక్క నేషనలిజం అనే భావజాలం ఇప్పుడు చాలా నేరోగా ఆలోచిస్తుంది డ్యూరింగ్ దిస్ పీరియడ్ ది నేషనలిస్ట్ గ్రూప్స్ బికేమ్ ఇంక్రీజింగ్లీ ఇంటాలరెంట్ ఆఫ్ ఈచ్ అదర్ అండ్ ఎవర్ రెడీ టు గో టు వార్ మరొక అంశం ఏంటంటే అప్పటికి చాలా దేశాలు లేదా చాలా రాజ్యాలు దేశాలుగా ఆవిర్భవించడం జరిగింది వాళ్ళు చాలా అసహనాన్ని కలిగి ఉంటున్నారు అవసరమైతే యుద్ధం చేయడానికి కూడా చాలా సం సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉన్నారు రెడీ టు గో టు వార్ వాళ్ళు చేయాలనే ఆలోచన కలిగి ఉన్నారు ఇందులో ఎటువంటి దేశాలు ఉన్నాయంట ఎక్కువగా ఐరోపా దేశానికి సంబంధించినటువంటి పవర్సే ఉన్నాయి వాటి యొక్క ఉద్దేశం ఏంటి ముఖ్యంగా ఐరోపా దేశం అంటే జర్మనీ ఇటలీ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ నెదర్లాండ్స్ డెన్మార్క్ ఈ దేశాలే ఎక్కువగా ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు లేదా ఆస్ట్రియా ఈ దేశాలకే చాలా అధికారం ఉంది ఆ సమయంలో కాబట్టి ఇవి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది మరి అదే సమయంలో ఈ యొక్క శక్తులన్నీ కూడా వాళ్ళ యొక్క జాతీయ విధానాలు ఏవైతే ప్రజలు కోరుకుంటున్నారో అవన్నీ కూడా మన యొక్క దేశం యొక్క శక్తిని పెంచుకోవాలి మరొక దేశాన్ని ఆక్రమించాలి అనేటువంటి ఆలోచన ఒకటి మనకి కనిపిస్తూ ఉంది ఇలా ఉంది కానుక అప్పటి ఉన్నటువంటి పరిస్థితులు ఈ యొక్క జాతీయవాదం చుట్టూ తిరుగుతూనే అప్పుడు యూరోప్లో బల్కన్స్ అనేటువంటి యొక్క ప్రాంతంలో చాలా ప్రమాదకరంగా జరిగింది అది తదనంతర కాలంలో వరల్డ్ వార్ వన్ జరగడానికి కూడా కారణం అదేగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు మరి బల్కన్స్ అనేటువంటి ప్రాంతంలో అసలు ఏం జరిగింది అంటే బల్కన్స్ వాజ్ ఎ రీజియన్ ఆఫ్ జియోగ్రాఫికల్ అండ్ ఎథనిక్ వేరియేషన్ బల్కన్ అనేటువంటి ప్రాంతంలో ముఖ్యంగా మనకి కనపడేటువంటి అంశం ఏంటంటే భౌగోళిక పరమైనటువంటి జియోగ్రాఫికల్ అండ్ ఎథినిక్ జియోగ్రాఫికల్ అంటే ప్రాంతీయపరమైనటువంటి విభిన్నత్వం మనకు కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఎథినిక్ అంటే అనేక భాషలు తెగలు జాతులకు సంబంధించినటువంటి ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి దేశాలుగా మనం చెప్పుకోవాల్సి వస్తే రొమానియా బల్గేరియా అల్బేనియా గ్రీస్ మ్యాకడోనియా క్రొయేషియా బాస్నియా హర్జోవియా స్లోవేనియా సర్బియా మాంటనిగ్రో హూజ్ ఇన్హాబిటెంట్స్ వేర్ బ్రాడ్లీ వీళ్ళు స్లేవ్స్ గా పిలుస్తూ ఉండేవాళ్ళు ఏ ఏ దేశాలు రొమానియా బల్గేరియా అల్బేనియా గ్రీస్ మ్యాకడోనియా క్రొయేషియా బాస్నియా హర్జనోవియా స్లోవేనియా సర్బియా మాంటెనిగ్రో ప్రాంతాన్ని అప్పుడున్నటువంటి ప్రజల్ని వాళ్ళు అందరినీ కలిపి జనరల్ని సహజంగా స్లేవ్ దేశాలకు సంబంధించినటువంటి ప్రజలుగా వాళ్ళని పిలుస్తూ ఉండేవాళ్ళు లార్జ్ పార్ట్ ఆఫ్ ద బల్కన్స్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది ఒటోమన్ ఎంపైర్ అప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క రాజ్యం ఎవరి చేతిలో ఉంది ఈ ప్రాంతం అంటే ఒటోమన్ ఎంపైర్ టర్కీ దేశానికి సంబంధించినటువంటి రాజులు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు ద స్ప్రెడ్ ఆఫ్ ది ఐడియాస్ ఆఫ్ రొమాంటిక్ నేషనలిజం ఇన్ ది బల్కన్స్ టుగెదర్ విత్ డిస్ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఒటోమన్ ఎంపైర్ మేడ్ దిస్ రీజియన్ వెరీ ఎక్స్ప్లోజివ్ ఈ సమయంలో వచ్చినటువంటి యొక్క ఆలోచన విధానంలో వచ్చినటువంటి మార్పు ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది అని మనం చెప్పుకోవచ్చు ఎందువలన ఎందువలనంటే ఎస్ ఎందువలన జరిగిందంటే అప్పుడు బల్కన్స్ అందరూ కూడా కలిసి ఉన్నారు ఈ అనేక దేశాలుగా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి బల్కన్స్ అన్ని కూడా కలిసి ఉన్నటువంటి దేశాలు కానీ ఎప్పుడైతే ఈ ఆలోచన విధానంలో మార్పు వచ్చిందో వీళ్ళందరూ కూడా ఇక్కడ మనకి మార్పుని మనం గమనించవచ్చు ఈ యొక్క మార్పు రావటంతో ఈ ప్రాంతం అప్పటి వరకు కలిసి ఉన్నటువంటి బల్క్ అండ్ స్టేట్స్ అన్నీ కూడా దాదాపుగా పది నుంచి పన్నెండు దేశాలుగా ఇప్పుడు ఆవిర్భవించినటువంటి ఈ ప్రాంతం అప్పుడు ఒక ప్రాంతంగా ఉండేది ఒక రాజ్యం కింద ఉండేది కాబట్టి వాళ్ళందరూ విడిపోవాలి అనేటువంటి ఆలోచన వచ్చింది ఆ ఆలోచన రావడానికి మూలమైనటువంటి అంశం ఏంటి రొమాంటిక్ నేషనలిజం మనం అందరం ఒక జాతికి సంబంధించినటువంటి వారి అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే ఒకరికి వచ్చిందో అది అందరికీ కూడా పాకుతూ వచ్చింది ఆల్ త్రూ ద నైన్టీన్ సెంచురీ ది ఒటోమన్ ఎంపైర్ యాట్ సాట్ టు స్ట్రెంగ్ ఇట్ సెల్ఫ్ త్రూ మోడర్నైజేషన్ అండ్ ఇంటర్నల్ రిఫార్మ్స్ బట్ వెరీ లిటిల్ సక్సెస్ఫుల్ లేదా సక్సెస్ ఎప్పుడైతే వీళ్ళకి ఇటువంటి మార్పు వచ్చిందో వాళ్ళకి కొన్ని రిఫార్మ్స్ మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది ఒటోమన్ ఎంపైర్ ఏమిటవి ఎందులో చేశారంటే ఒకటి మోడర్నైజ్ చేయాలి మోడర్నైజేషన్ రెండోటిది ఇంటర్నల్ రిఫార్మ్స్ అంతర్లీనంగా ఉన్నటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇవి రెండు చేస్తే కొంత ప్రజల్లో వ్యతిరేకత తగ్గుతుంది అనేటువంటి ఆలోచన వచ్చింది ఒటోమన్ ఎంపైర్ని పరిపాలిస్తున్నటువంటి రాజులకి కానీ నిజంగా తగ్గిందా అంటే అంతగా లేదనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది అంత గొప్ప పరిణామాలు ఏమీ జరగలేదు ఆ సమయంలో అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఒకటి తర్వాత ఒకటి యూరోపియన్ సబ్ నేషనాలిటీస్ నుంచి అవి విడిపోయి అవి కంట్రోల్ అవి వాడంతట అవే ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకోవటం మనం ఇక్కడ గమనించవచ్చు ఆ విధంగా విడిపోతూ ఉన్నప్పుడు బల్కన్ ప్రజలకి తమ యొక్క ఇండిపెండెన్స్ కావాలి పొలిటికల్ రైట్స్ నేషనల్ రైట్స్ లేదా నేషనాలిటీ అండ్ యూజ్డ్ హిస్టరీ టు ప్రూవ్ దట్ దే హ్యాడ్ వన్స్ బీన్ ఇండిపెండెంట్ బట్ హ్యాడ్ బీన్ బీన్ సబ్జుగేటెడ్ బై ద ఫారెన్ పవర్స్ ఈ విధమైనటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకి చరిత్రలో మనం ఇంతకుముందు ఎప్పుడు కూడా బానిసలుగా లేము మేము ఇండిపెండెంట్ గా ఉన్నాము మమ్మల్ని కాలక్రమేణా మా పైన అధికారాన్ని వీళ్ళు ఫారిన్ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు తీసుకోవడం జరిగింది ఫారిన్ పవర్స్ కాబట్టి మాకు మా యొక్క స్వాతంత్రం మాకు కావాలి అనేటువంటి ప్రయత్నం బల్కన్స్ చేయటం మనం ఇక్కడ గమనించవచ్చు ఎందుకంటే మాకు చాలా కాలం క్రితం ఉన్నటువంటి యొక్క స్వతంత్రత పోయింది అని వాళ్ళు వ్యక్తం చేయటం మనం ఇక్కడ చూసుకోవచ్చు సో ఆ విధంగా జరిగినటువంటి సమయంలో అనేక స్లావిక్ నేషనాలిటీస్ వాళ్ళ యొక్క ఉద్యమాలని మొదలుపెట్టారు వాళ్ళు వాళ్ళ యొక్క ఐడెంటిటీని వాళ్ళ ఇండిపెండెన్స్ని కూడా గెలుచుకునేటువంటి ప్రయత్నం చేయటం ది బల్కన్ ఏరియా బికేమ్ అన్ ఏరియా ఆఫ్ ఇంటెన్స్ కాన్ఫ్లిక్ట్ ఇలా ఎప్పుడూ కూడా ఉద్రిక్తతల్ని కలిగిస్తూ భావజాలాల్ని వ్యక్తం చేస్తూ ఉండేటువంటి స్టేట్స్గా ఇవి మారిపోయినాయి ఏమిటవి బల్కన్ స్టేట్స్ స్లావిక్ నేషనాలిటీస్ గా మారిపోయినటువంటి ప్రాంతం ఇది ఇవి ఒకరిని చూసి ఒకళ్ళు అసూయ పడేటువంటి స్థాయికి వచ్చేసినాయి ఆ విధంగా ఇప్పుడు నువ్వు గెలవాలి లేదా నేను గెలవాలి నన్ను చంపైనా నువ్వు గెలవాలి అనేటువంటి ఆలోచన ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది మ్యాటర్స్ వేర్ ఫర్దర్ కాంప్లికేటెడ్ బికాస్ బల్క్ ఆల్సో బికేమ్ సీన్ ఫర్ బిగ్ పవర్ రైవలరీ ఎప్పుడైతే ఈ కాన్ఫ్లిక్ట్స్ వీటితో పాటు తోడుగా జలసి వచ్చిందో జలసి పాటు ఇక్కడ అగ్ర రాజ్యాలుగా ఉన్నటువంటి పెద్ద పెద్ద శక్తులు కూడా రావటం మనం ఇక్కడ గమనించవచ్చు ఇంగ్లాండు రష్యా బ్రిటన్ పుష్యా ఆస్ట్రియా జర్మనీ ఇలా జర్మనీయే పుష్యా అనుకోండి ఇలా అనేక దేశాలు రావటంతో ఈ ఈ కాలంలో ఉన్నటువంటి వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ యొక్క శత్రుత్వం అనేటువంటి భావన వలన యూరోపియా దేశానికి సంబంధించినటువంటి దేశాలు వాళ్ళని ముందుగా వ్యాపారం చేస్తామని ఆ తర్వాత కాలనీస్ కింద మార్చుకొని వాళ్ళ యొక్క అపారమైనటువంటి నేవల్ నావిక మరియు మిలిటరీ శక్తి ద్వారా వీళ్ళని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయటం మొదలుపెట్టారు డ్యూరింగ్ దిస్ పీరియడ్ దెర్ వాజ్ ఇంటెన్స్ రైవలరీ అమాంగ్ ది యూరోపియన్ పవర్స్ ఓవర్ ట్రేడ్ అండ్ కాలనీస్ ఇక్కడ మనం గమనిస్తే ఇంగ్లాండ్కి ఫ్రాన్స్కి ఎప్పుడూ పడదు వ్యాపారాల పైన అదేవిధంగా రష్యాకి అనేక దేశాలకి బ్రిటన్కి జర్మనీకి అట్లా అనేక దేశాలు ఈ ఐరోపాలో ఉన్నటువంటి శక్తివంతమైన దేశాలన్నీ కూడా ఒకటి వ్యాపారాలపైన కోసం రెండోది కాలనీస్ పైన పట్టు కోసం పోరాడుతూ ఉన్నాయి దీన్ని చూపించుకోవడానికి వాళ్ళు నావల్ మరియు మిలిటరీ శక్తిని చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక పక్కన చూస్తే బల్కన్ స్టేట్స్ ఒకరినొకరు అసూయ పడేటువంటి పరిస్థితిలో ఉన్నారు మరో పక్కన చూస్తే పెద్ద పెద్ద పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రేడ్ కోసం కాలనీస్ కోసం కొట్టుకుంటూ ఉన్నాయి దీస్ రైవల్ రీస్ వేర్ వెరీ ఎవిడెంట్ ఇన్ ద వే ఆఫ్ బల్కన్ ప్రాబ్లమ్ అన్ఫోల్డెడ్ ఈ ఉన్నటువంటి శత్రుత్వాలకు తోడు ఇక్కడ ఉన్నటువంటి యొక్క బల్కన్స్ లో ఉన్నటువంటి రాగ ద్వేషాలు అసూయ వీటన్నిటితో పాటు ఈ పవర్స్ రష్యా జర్మనీ ఇంగ్లాండ్ ఆస్ట్రో హంగరీ ఇవన్నీ కూడా ఒకదాన్ని ఒకటి అదుపు చేసేటువంటి ప్రయత్నం లేదా ఒకదానిపై ఒకటి పట్టు సాధించేటువంటి ప్రయత్నం చేయటం మనం ఇక్కడ గమనించవచ్చు ఇలాంటి ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల్ని మనం గమనించవచ్చు ఈ ప్రాంతం పైన పట్టు కోసం అటు రష్యా ఇటు జర్మనీ ఇటు ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రోహంగరీ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఇవి ఈ పట్టు కోసం ప్రయత్నం చేసేటువంటి క్రమంలో ఒకదాంతో ఒకటి ఒకదాంతో మరొకటి యుద్ధాలను ప్రకటించుకున్నాయి కాబట్టి ఈ సమయంలో ఇది వరల్డ్ వార్ వన్ జరగటానికి ముఖ్య కారణం బల్కన్స్గా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ మ్యాప్లో అనేక దేశాలు ఈ యొక్క ప్రాంతంపై పట్టు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒటోమన్ ఎంపైర్ని ఇటు ఉండేటువంటి బ్రిటను ఉన్నటువంటి ఫ్రాన్స్ ఇటు ఉన్నటువంటి రష్యా ఇక్కడ ఉన్నటువంటి జర్మనీ ఇక్కడ ఉన్నటువంటి ఆస్ట్రియా ఈ ప్రాంతంపై పట్టు సాధించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ వరల్డ్ వార్ వన్ పంతొమ్మిది వందల పద్నాలుగులో జరగటానికి బల్కన్సే ముఖ్య కారంగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు మరి ఆ తర్వాత ఏం జరిగింది అంటే నేషనలిజం జాతీయవాదం ఏదైతే ఈ యొక్క వలసవాదం మరో దేశాన్ని ఆక్రమించాలి అనేటువంటి ఆలోచన ఇంపీరియలిజంతో కలిసిందో అప్పుడు యూరోప్ మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది పద్దెనిమిది వందల పద్నాలుగు నుంచి అంటే పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరగటం వలన మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ కాలనైజ్డ్ బై ద యూరోపియన్ పవర్స్ ఇన్ 19th సెంచరీ బిగాన్ టు అపోజ్ ది ఇంపీరియల్ డామినేషన్ ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత అప్పటి వరకు జర్మనీకి రష్యాకి ఇంగ్లాండ్కి మరియు ఆస్ట్రియా హంగరీకి డెన్మార్క్కి ఇట్లా అనేక దేశాలకు ఉన్నటువంటి యొక్క కాలనీస్ మరొక ప్రాంతాన్ని మనం ఆక్రమించుకున్నప్పుడు దాన్ని మనం కాలనీగా పిలుస్తూ ఉంటాం అదేవిధంగా ఎవరైతే ఆక్రమించారో వాళ్ళని ఇంపీరియలిస్టిక్ పవర్స్ గా పిలుస్తూ ఉంటాం ఈ విధంగా ఒక ప్రాంతాన్ని వేరొక దేశానికి సంబంధించిన వాళ్ళు ఆక్రమిస్తే దాన్ని ఇంపీరియలిజం అని పిలుస్తూ ఉంటాం ఈ యాంటై ఇంపీరియల్ మూమెంట్స్ డెవలప్ అవుతూ వచ్చాయి ప్రతి కాలనీలోనూ వాళ్ళు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే ద సెన్స్ ఆఫ్ కలెక్టివ్ నేషనల్ యూనిటీ ఫోర్స్డ్ ఇన్ కన్ఫ్రాంటేషన్ విత్ ఇంపీరియలిజం అప్పుడు పెరుగుతున్నటువంటి ఈ యొక్క జాతీయవాదమే వాళ్ళకి అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళు ఈ యొక్క శక్తులతో పోరాటానికి ఒక స్ఫూర్తిని అది కలిగించింది యూరోపియన్ ఐడియాస్ ఆఫ్ నేషనలిజం వేర్ నౌ వేర్ రిప్లికేటెడ్ ఫర్ పీపుల్ ఎవ్రీవేర్ డెవలప్డ్ దేర్ ఓన్ స్పెసిఫిక్ వెరైటీ ఆఫ్ నేషనలిజం బట్ ది ఐడియా దట్ సొసైటీ షుడ్ బి ఆర్గనైజ్డ్ ఇన్ నేషన్ స్టేట్స్ కేమ్ టు బి యాక్సెప్టెడ్ యాజ్ న్యాచురల్ అండ్ యూనివర్సల్ మరి మనం ముందు చెప్పుకున్నటువంటి నేషనలిజం ఏదైతే యూరోప్లో పుట్టిందో ఈ యొక్క ఆలోచన ఇటువంటి ఆలోచన అనేక దేశాల్లో పుట్టినప్పటికీ ఏషియా లేదా ఆఫ్రికా ప్రాంతాల్లో వాళ్ళెవరూ కూడా ఈ నేషనలిజం అనేటువంటి ఆలోచనని వాళ్ళు యథావిధిగా వాళ్ళు పాటించలేదు ఈ యొక్క ప్రాంతాల రీత్యా ఉన్నటువంటి వేరియేషన్స్ వలన స్పెసిఫిక్ వెరైటీ ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆలోచన విధానానికి సరిపోయేటువంటి జాతీయవాదాన్నే వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు ఏదేమైనప్పటికీ యూరోప్ జాతీయవాదం అయినా లేదా ఏషియా ఆఫ్రికాకి సంబంధించిన స్పెసిఫిక్ వెరైటీ ఆఫ్ జాతీయవాదం అయినప్పటికీ కూడా వీటంతా మొత్తానికి ఎటువంటి పరిణామం చేయజారిందంటే ఎటువంటి పరిణామాలు జరుగుతూ వచ్చాయంటే చివరికి మనం దేశాలుగా ఆవిర్భవించడం అనేది చాలా సహజమైనటువంటి ప్రపంచం మొత్తం జరిగేటువంటి ప్రక్రియగా వాళ్ళు గుర్తించేటువంటి ప్రయత్నం ఒకటి చేశారు ఈ పాయింట్తో మనం ఈ యొక్క పాఠ్యాంశంలో చివరి భాగానికి రావటం జరిగింది ఈ లాస్ట్ పార్ట్ ఖచ్చితంగా ఒక ఎస్ఏ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి మళ్ళీ చూసుకొని మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ మొదటి ప్రపంచ యుద్ధం యొక్క దేశాలు మొదటి ప్రపంచ యుద్ధం యొక్క సమయం అందుకు జరిగినటువంటి కారణం ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి అంశం ఆ తర్వాత జరిగినటువంటి మార్పులు ఏమిటి అనేది మీరు ఒకసారి చూసుకొని మీరు చక్కగా సమాధానాలు రాయవచ్చు చదువుకుంటారుగా చదువుకోండి మళ్ళీ కలుద్దాం మరొక ఎపిసోడ్లో